सरद डिविजन मंत्री तलसानी विस्तृत पर्यटन पर्यटन भाग में नेहरू नगर पार्क सदर्शन नवंबर वरकू पार्क अभिवृद्धि अधिकारियों को सूचना अनंतरम सुभाष नगर वाड़ावाड़ा तिरुगुतु स्थानिक समस्या अडिगि तेलुसुकुन्नारु समस्यलनु त्वरितगतिन परिष्करिंचालनि संबंधित अधिकारुलनु आदेशिंचारु रात्रि समयंलो सनत् नगर पार्कुलो गस्ती निर्वहिंचि पार्कुलो असांघिक कार्यकलापालकु पाल्पडिन वारिनि कठिनंगा शिक्षिंचालनि पोलीसुलकु मंत्री तलसानि आदेशालु जारी चेशारु। కొంత టెక్నికల్ రీజన్ వల్న అలేదో స్ట్రైక్ చేయడం వలన కొన్ని రోజులు ఆగింది మనకు తెలుసు మేబీ నవంబర్ వరకు అది కంప్లీట్ చేసుకోవాలి సుభాష్ నగర్ కూడా చాలా వర్క్ చేసాం మనం వచ్చిన తర్వాత సెవరేజ్ గాని బోర్డ్ గాని కమ్యూనిటీల్ గాని ఇవన్నీ చేసాం బట్ హై టెన్షన్ వల్ల కొన్ని ఫైనాన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు బోర్డు కూడా కొన్ని రోడ్స్ చేసుకోవాలి దాంతో పాటు సెవరేజ్ కూడా ఉన్నాయి బోర్వెల్ కూడా కావాలనేటువంటి వైరింగ్ ఏదైతుందో ఎలక్ట్రిసిటీ సంబంధించి అది కొంత ఇష్టానుసారంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కంప్లైంట్ బట్ ఇవన్నీ మేబీ విత్ ఇన్ షార్ట్ టైంలో ఒకటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం విజయవాడకు చెందిన నవీన్ అనే యువకుడిపై నగరంలో దాడి చేయడని ఎమ్మెల్యే రాజశేఖర్ కండి ఇచ్చారు ఓ మైనార్టీ యువతికి సాయం చేసినందుకు బ్యాచ్ గా ఏర్పడి కొందరు మైనార్టీ యువకులు దాడి చేయడని ఆయన తప్పుబట్టారు नगर में लैंड आर्डर रक्षू सीएम केसीआर होंमंत्री महमूद आलिनी राजा सिंग को हिंदू युवक जगह दाड़ पै पुलिस निर्लक्ष्य उ तक दाड़ चारे अरेस्टल राजा सिंग डिमांड हैदराबाद के नामपल्ली क्षेत्र में कल एक ग्रुप ने मुस्लिम से लड़की गाड़ी के पीछे बैठी हुई है और सामने कोई हिंदू लड़का है उसको रोककर उन पर हमला करते हैं गाली गलौज करते हैं तेलंगाना पुलिस खामोश है ये पहला केस नहीं इससे पहले भी हैदराबाद सिटी में एवं तेलंगाना में कई ऐसे केसेस सामने आ रहे हैं फॉलो करते हैं उनको रोकते हैं उनको मारते हैं गाली गलौज करते हैं ये कौन लोग हैं और इन पे क्यों कार्रवाई नहीं हो रही है मैं तेलंगाना राज्य के मुख्यमंत्री एवं होम मिनिस्टर जी से पूछना चाहूंगा अगर कोई हिंदू लड़की किसी मुसलमान से करती है शादी तो पूरी पुलिस फोर्स वो शादी कराने में लग जाती है अगर कोई हिंदू लड़का किसी मुस्लिम लड़की से प्यार करता है सपोज या कोई हिंदू लड़का उसकी ऑफिस की लड़की को या उसके घर छोड़ने जाता है या हॉस्पिटल को लेकर जाता है या कोई ना कोई इमरजेंसी के कार्य के लिए ले जाता है उसके मन में कोई मंशा नहीं होती है तो भी बिना इंक्वायरी करे बिना जांच करे उस हिंदू लड़के पर और मुस्लिम लड़की पर हमला किया जा रहा है तेलंगाना में लॉ एंड ऑर्डर कहां गया मिट्टी में मिल गया लॉ एंड ऑर्डर तेलंगाना का తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి లేఖ రాశారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు గత ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారో చెప్పాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు పేదలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2,30,000 ఇల్లు మంజూరు చేస్తే అందులో ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారో వివరాలు ఇవ్వగలరా అని అడిగారు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చూపించే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందని సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ లేఖ ద్వారా ప్రశ్నించారు సరూనగ డివిజన్లోని వీధుల్లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచన్ పర్యటించారు తమ డివిజన్ పరిధిలోని ప్రతి నీళ్ళలో ఒక కాలనీలో విద్యుత్ దీపాల మరమ్మతును పరిశీలించారు కాలనీలో విద్యుత్ దీపాల సమస్యలు తలెత్తుతున్నాయని లాడిలేని కారణంగా లైట్లు వెలగలేకపోతున్నాయని శ్రీవాణి అంచన్కు స్థానికులు తెలిపారు విద్యుత్ దీపాలు కార్బన్ వచ్చి కూడా వెలగవని అలాంటి సమస్యలు త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు కాలనీలో కూడా కాంప్లెక్స్ లో స్ట్రీట్ లైట్స్ డ్రైవ్ మేము ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళతో అంతా అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ మేము అబ్జర్వ్ చేసాం వాటిలో అందులో మెయిన్ థింగ్ మన వరల్డ్ క్లాస్ సిటీ మన హైదరాబాద్ లో మొత్తము 3 సర్కిల్లకి అంటే 15 డివిజన్లకు కలిపి ఒకే ఒక లాడర్ ఉంటుంది ఆ లాడర్ ఉంటే రిపేరింగ్స్ ఈజీగా అవుతాయి స్ట్రీట్ లైట్స్ కి స్ట్రీట్ లైట్ జనరల్ గా వెలగకపోవడానికి కారణాలు టైమర్ ఆన్ అండ్ ఆఫ్ సరిగ్గా టైం కి కాకపోవడం వల్ల అది వెలగవు ఇంకొకటి కార్బన్ ప్రాబ్లం ఉంటుంది దాంతో సరిగ్గా వెలగవు మోరోవర్ స్ట్రీట్ లైట్స్ ఆ లైట్ కి ఉన్న లైఫ్ టైం అయిపోతే అది కాలిపోతది ఇంకొకటి వచ్చేసి కేబుల్ ప్రాబ్లం
ఇవన్నీ మనం చేయాలి అంటే మనకి లాడర్ అవసరము. అన్ఫార్చునేట్లీ ఆ లాడర్ సరిగ్గా అవైలబుల్ గా ఉండదు కాబట్టి కొంచెము డిలే అవుతూ ఉంటది. అండ్ ఇంకొకటి మెయిన్ గా మన గూడా కాలనీలో చెట్లు ఎక్కువ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ పోల్ కి పైకి ఉన్నాయి, చెట్లు కింద ఉండడం వల్ల లైట్ అనేది కిందికి సరిగ్గా. గతేడాది సెప్టెంబర్లో నాలాలో పడి చనిపోయిన చిన్నారి సుమీత తల్లిదండ్రులు న్యాయం కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. మల్కజ్గిలో సైకిల్ తగ్గుకుంటూ బయటకు వెళ్లిన సుమీత ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయింది. మరుసటి రోజు సమీపంలోని చెరువులో శవమే తేలింది. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని సుమీత తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కేసు కూడా పెట్టారు. ఇప్పుడు మరోసారి చిన్నారి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. సుమీత కేసును మరోసారి దర్యాప్తు చేయించాలని కోరుతూ చిన్నారి తల్లి మల్కజ్గిరి కోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు అప్రజాస్వామికమని టీజేఎస్ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించదలిస్తే అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ట్యాంక్ బండ్ పరిధిలోని బాబాసాహెబ్ విగ్రహం వద్ద టీజేఎస్ నేతలు మౌన ప్రదర్శన చేశారు. కోదండరామును తక్షణమే విడుదల చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందన్న నేతలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నగరంలో కురిసిన భారీ వర్షాలకు హిమేష్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో జంట జలాశయాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా ముసనబాగ్ వంతెనపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. వంతెనపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే వాహనాలకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి వరద కొనసాగుతుండటంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముసరంబాగ్ వంతెనతో పాటు జాదర్గట్ చిన్న బ్రిడ్జి పైకి రాకపోకలను నిన్న మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30% గౌరవ వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జడ్పీటీసీ ఎంపీల గౌరవ వేతనం 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయలకు పెరిగింది. అలాగే ఎంపీటీసీలు సర్పంచ్ల గౌరవ వేతనం 5,000 నుంచి 6,500 రూపాయల వరకు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో చాలించాలని గౌరవ వేతనాలతో ఇబ్బంది పడుతున్న ప్రజా ప్రతినిధులు కాస్త ఉపశమనం కలిగినట్టయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి వివాదంపై తెలుగు సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి స్పందించారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా ఉండటం మానవత్వం కాదని పవన్ కళ్యాణ్పై ఆమె మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ విష వృక్షపు నీడలో ఉన్నంత వరకు రాజకీయంగా ఎదగలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ విష ఫలాలు తింటూ ఆ నీడలు అది చిమ్మేటువంటి విషాన్ని నువ్వు కూడా దాన్ని తీసుకొని ఆ విషాన్ని మరి ప్రభుత్వం మీద వెదజల్లినంత కాలం నువ్వు ఎప్పటికి కూడా ఒక లీడర్ కావలేదు. ఇది వాస్తవమైనటువంటి మాట. ఇండివిజువల్గా నీకు నువ్వుగా జగన్లాగా కష్టపడు, జనంలోకి పో. అరే 10 అడుగులు నడవలేవు, 10 కిలోమీటర్లు జనం కాస్త మూగితే వెహికల్ ఎక్కిపోయావు, చూశాం కదా నీ పాటలన్నీ కూడా. అలాంటిది వర్షం, చలి, ఎండ ఏది లెక్క చేయకుండా ఒక్కరోజు ఆగకుండా 3,500 కిలోమీటర్లు నడిచాడే ఆ పిల్లాడు. మరి నీ వయసే కదా, మరి ఆ అబ్బాయి సాధించినటువంటి ఆ విజయాన్ని కనీసం నువ్వు ఒక్కరోజు చేయగలవా? నువ్వు ఆలోచించుకోలేదు పవన్. మేము ఎందుకంటే పెద్దదానిలాగానే నేను చెప్తున్నా, నాకు నిర్వేషం ఇవన్నీ కూడా తెలియదు. అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు, తప్పు కదా. ఎందుకు నీకు జగన్ అంటే అంత ద్వేషం? అంటే జగన్ లాగా నువ్వు ఎదగలేకపోయావనే కదా నీకు బాధంతా కూడా. జగన్ లాగా ఎదుగు, ఎదగొద్దని మేము అంటలేదు. నువ్వు ఎదగాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరిని నువ్వు నీ వెంట పెట్టుకున్నావు? ఫస్ట్ కమ్యూనిస్టులు అన్నావు, వాళ్ళు పోయారు నీ స్నేహం వద్దని చెప్పి. తర్వాత ఇంకో పార్టీ అన్నావు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసావు. తెలుగుదేశం చేసిన తప్పుల్ని ఏ ఒక్కటి నువ్వు ప్రశ్నించలేకపోయావు. హిందూ మతాన్ని తిట్టావు, మళ్ళీ బీజేపీలో చేరిపోయావు, బీజేపీని తిట్టావు. ఆ రోజు ఇన్ని రకాలుగా నువ్వు క్షణానికి ఓ రకంగా చేగువేరా అన్నావు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వల్లించావు.
ఇన్ని చెప్పావు, ఈరోజు జై హిందూ మతం అంటున్నావు. ఏంటి అసలు నీ సిద్ధాంతం ఏంటి? నీకైనా దాని మీద ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉందా? అసలు నీ ఆశయం ఏంటి? నువ్వే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు? పోనీ ప్రజాస్వామ్యాన్ని అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూడా నువ్వు గౌరవించలేకపోతున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఎంత హీనంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎందుకు మాట్లాడుతున్నావు? చేసిన మంచి పనులు నీకు కనపట్టలేదా? అమ్మఒడి కనపట్టలేదా? పిల్లలకు నాడు నేడు స్కూల్స్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కనపట్టలేదా? రిక్షా కార్మికుడు మొదలుకొని ప్రతి ఒక్కరు చేనేత వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది నీకు కనిపించట్లేదా? కరోనా టైంలో కొన్ని వేల కోట్లు దాదాపు గవర్నమెంటు 60 వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం డిజిటల్ మాధ్యమాల ద్వారా గుండె వ్యాధులను ఎలా నివారించాలి అనే థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ నరసరాజు, సెక్రటరీ డాక్టర్ రవికాంత్, కోశాధికారి డాక్టర్ పెద్ది శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ప్రజలకు చెప్పేది, మన లేటెస్ట్గా మనకు చాలామంది ఇప్పుడు వాట్సాప్లు మరియు ఇన్స్టాగ్రామ్ అంటారు, ఫేస్బుక్ ద్వారా అందరికీ చాలామందికి మనకు సెల్ ఫోన్ ద్వారా రిపోర్ట్స్ కానీ, ఈసీజీ కానీ, యాంజియోగ్రామ్ రిపోర్ట్స్ కానీ, ఎకో రిపోర్ట్స్ కానీ అందరికీ ఈజీగా అవైలబిలిటీగా మనకు ఇంకో డాక్టర్తో ఒపీనియన్ తీసుకోవడానికి ఎలా చేయాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మన ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చెప్పేది, డిజిటల్ రూపంలో తొందరగా డాక్టర్కు పేషెంట్కు ఎంత తొందరగా మనకు అడ్వైజ్ ఇవ్వగలము లేదా ఒపీనియన్ ఇవ్వగలము. ఇప్పుడు చాలామందికి చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ మెయిన్గా ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది అసిడిటీ అనుకొని, స్మాల్ నర్సింగ్ హోమ్ అయినా పర్లేదు, ఎనీ క్లినిక్ ఎక్కడైనా మీరు ఈసీ తీసుకొని ఇమీడియట్గా వాట్సాప్లో చాలామందికి మనకు అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నవి కాబట్టి జస్ట్ చిన్న పిక్ తీసేసి వారిని మీ డాక్టర్ మీ పర్సనల్ డాక్టర్ కానీ లేకుంటే ఫ్యామిలీ డాక్టర్ కానీ ఎవరికైనా జస్ట్ ఒకరికి పంపిస్తే వాళ్ళ ద్వారా మీ ఫ్రెండ్స్ పంపించుకోండి, మీకు అంతగా తెలియకుండా ఫ్రెండ్స్ పంపించుకుంటే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. దానితో మనకు ఎందుకంటే ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ బంధుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆమీన్పూర్ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు. ఇదే తరుణంలో త్రిపుర కాలనీలో ప్రతిపక్ష పార్టీకి నేత బంధువు ఇంటిని కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బాధితుడు అనిల్ ఆరోపించారు. అధికారులను అస్త్రంగా ఉపయోగించుకుని కూల్చివేతలకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అది ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఆ కంప్లైంట్ ఇచ్చిందమ్మా రియాక్షన్ తీసుకోవాలి కదా, ఇది పేపర్లో వస్తుంది కదా, నేనైతే చెప్పలే, ఇది న్యూస్ పేపర్లో వస్తుంది కదా, ఇది యాక్షన్ తీసుకోవాలి కదా, ఇది యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది ఎందుకు అంత మీరు అంత నా మీద ఎందుకు కక్ష కట్టుకుంటారు? నా ఒకళ్ళే కనిపిస్తుంది అమీన్పూర్ మండలం ఒకళ్ళే. ఈరోజు అమీన్పూర్లో ప్రభుత్వ భూములందు మరియు ఎన్విరాన్మెంట్ భూములందు కొన్ని అక్రమ నిర్మాణం చేపట్టినట్టు మాకు నివేదికలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు అక్రమ నిర్మాణం మొత్తం పూర్తి చేస్తున్నాం. ఏదైనా సరే ప్రభుత్వ పరమైన భూములు కానీ ఎన్విరాన్మెంట్ భూములు కానీ వర్కింగ్ భూములు కానీ ప్రభుత్వం ఇచ్చేస్తున్న భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా కట్టాలు కడతాం మాత్రం ఎటువంటి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా గమనించాలి మరియు ప్రజాపతిలు కానీ లోకల్ పీపుల్ కానీ అందరూ కూడా ఇక్కడ కాలనీ వచ్చి కనుక సహకరించాలి. ఎటువంటి ఆక్రమణ లేకుండా కూడా వాళ్ళకు సమాచారం వచ్చి కోరుతా ఉన్నాం. త్రిపురాకాన్లో మేము ఇల్లు కడుతున్నాం. మేము G+1 వేసినాము. ఇప్పుడైతే ప్రజలకు గ్రౌండ్ ఫ్లోర్ వేసినాము. పొద్దున 6:00 కమిషనర్ గారు వచ్చారు. మరి లోటీస్ ఇవ్వమని చెప్పిన లోటీస్ ఇవ్వకుండా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మొత్తం డిస్మైల్ చేసినామే. మొత్తం ఇల్లుగులు కొట్టింది. ఎమ్మోరా గారు వచ్చారు. ఎమ్మోరా గారు చెప్పినాం. మా పక్క ప్లాట్ కూడా మా దానిపాటు 2 ఇళ్ళైనాయి. సేమ్ సర్వే నెంబర్ ఉన్నాయి. సేమ్ అదే ప్లాటింగ్ ఉన్నాయి. అవి గుడి కొడుతున్నాడు. నా ఒక్కొక్క గుడి కొడుతున్నారు. అడిగితే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆర్డీఓ వచ్చాడు. ఆర్డీఓ వచ్చిన తర్వాత కమిషనర్ని రండి, లోపల రండి, ఆర్డీఓ వచ్చాడు. ప్రెస్ మీట్ పెడతాం. మేము ప్రెస్ రిపోర్ట్లో మేము మొత్తం మా నాయన చెప్తాం. అన్యాయం అయితే మేమే గుడి కొట్టమని చెప్పిన వీళ్ళు. ఆయన రెస్పాండ్ కావండి వెళ్ళిపోయాను. ఇవన్నీ మొన్న మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇవన్నీ ఇది కుంట, ఇది మండే మార్కెట్ కుంట. ఇది ఈ కుంట్లో 5 ఫ్లోర్లు కట్టినాను. ఇది వితౌట్ డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది దీన్ని ఏం కట్టే గుడి కొట్టలేరు. మొన్న ఇది ఒకటి వచ్చింది భరత్ నగర్లో. అది అఫీషియల్ పేపర్ వచ్చింది. అది ఇది పేపర్ వచ్చింది. ఇది గుడి కొట్టారు. మా పేపర్ రాకుండా ఏం రాకుండా జస్ట్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, ఒక మంచి ఏమో తిరుగుతున్నాం అన్న దాంట్లో పగ సాగించడానికి మాకు ఇన్ఫామ్ చేయకుండా గుడి కొట్టారు. ఇంతవరకు న్యాయం అని నాకు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు కూడా చెప్తున్నాం, మీరు పనిచేయాలనుకుంటే టీఆర్ఎస్ కన్నా కప్పుకొని దాన్ని కూర్చోండి,
నెక్స్ట్ అమీపూర్కి పోటీ చేయండి. అంత బాధ్యత మొత్తం మీకు ఖచ్చితంగా గెలిపిస్తాం మేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా దావతులు ఇచ్చినా దళిత బంధు ఇచ్చినా అన్ని తన వల్లే వచ్చాయని ప్రజలు నమ్ముతున్నారని మాజీ మంత్రి చెప్పారు. ఈటలమంటే సబ్బంట ప్రజానికం ఉందని ఆయన ఉటంకించారు. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక చిల్లర పనులు చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. గడియారాలు పగలగొట్టిస్తున్నారని డబ్బులు ఇచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే బీజేపీకి ఓటేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఓట్ల కోసమని ఇచ్చి కోట్లు కావచ్చు మనగారు కాదు బయట, కానీ వాళ్ళ ఎక్కడికక్కడ రోజు దావతలే. ఇక మహిళలు ఆడబిడ్డలు మరి జాగ్రత్త పోతున్నాం నిజమైన జాగ్రత్త రావా మరి దావతలే పోతున్నామని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే దావతులు ఇచ్చిన దళిత బంధించిన పెన్షన్లు ఇచ్చిన రాత్రి రాత్రి మోరీలు కట్టిన రోడ్లు వేసిన ఇంకా అనేక మహిళా సంఘాలకు పావుల వంటి రుణాలు పాత బకాయిలు ఇచ్చిన ఎక్కడిచ్చినా కూడా ఏమిచ్చినా కూడా ఏం మాట్లాడుతున్నారు మా వాళ్ళు అంటే అవునా కేసీఆర్ గారు బుక్కలగిస్తున్నా మా సొమ్ము మాకు ఇస్తానని చెప్పి మాట్లాడే ఆడబిడ్డలు కొంతమంది. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళ ముఖాలు మాకు ఎప్పుడు కనబడలే. వీళ్ళు మా మీద ప్రేమతో వచ్చిందా మా బిడ్డని మీద కుట్రతోటి ఇవాళ దళిత బంధిస్తాడు. మా బిడ్డడు రాజీనామా వల్లనే దళిత బంధు వస్తుంది, మహిళలకు పావులబడి బకాయిలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, గొర్రెలలో గొర్రెలు వస్తున్నాయి, లేకపోతే పరకాలు వస్తున్నాయా, వదన బిడ్డలు వస్తున్నాయా, పెద్ద పిల్లలు వస్తున్నాయా, ఇంకా హుస్నాబాద్ వస్తున్నాయని చెప్పి మనం అడుగుతున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నిక సందడి నెలకొంది. పార్టీలన్నీ ఆ ఉప ఎన్నికపైనే దృష్టి సారించాయి. గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతుండగా అధికార పార్టీకి ప్రతిపక్ష రుచి చూపించాలని బడుగు బలకిన వర్గాల దెబ్బ చూపించాలన్న కసితో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి వేటలోనే మిగిలిపోయింది. ఉన్నట్టుండి భూ ఆక్రమణలతో ముడిపెడుతూ మాజీ మంత్రి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన రోజు నుంచి రాజకీయ సమీకరణాల రూపురేఖలు మారిపోయాయి. ఇంత అవమానం జరిగాక సీఎం కుర్చీకి పోటీ పడుతుందనే ఆరోపణలు సైతం రాజకీయ వర్గాల్లో బాగానే వినిపించాయి. ఇలాంటి తరుణంలో ఈటల అధికార పక్షంలో ఉండకూడదనే డిమాండ్ గట్టిగా రావడంతో ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి మంత్రి హరీష్ రావు సెగ్మెంట్ లో తిష్ట వేసుకుని రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నాడు. ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం, ఈటలకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో బెదిరింపులకు సైతం దిగి పార్టీలు మారుస్తూ వినకపోతే కేసులు పెడుతున్నాడన్న ఆరోపణలు సైతం వినపడ్డాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపపోరుకు ఎన్నికల సంఘం నాగారం మోగించింది. కరీంనగర్ అనుమకొండ జిల్లాల పరిధిలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్టు ఎస్సీసీ శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కాగా నామినేషన్ దాఖలకు అక్టోబర్ 8వ తేదీని చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే నెల 11న నామినేషన్లు పరిశీలించనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నవంబర్ 2న ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార ప్రతిపక్షాల మధ్య వేడి మరింత పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా నేతలు విమర్శలు సైతం చేసుకుంటున్నారు. హుజూరాబాద్ మాకు చిన్నపాటి ఎన్నికని మంత్రి రామారావు ప్రకటించగా మంత్రులు మాత్రం అధిక మొత్తంలో హుజూరాబాద్ సెగ్మెంట్ లోనే తిష్ట వేసుకుని ఉన్నారు. అటు బీజేపీ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ రావాలన్నా ఈటలను గెలిపించుకోరని చెప్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇక అభ్యర్థి వేటిలోనే మిగిలింది. ఆత్మగౌరవం గెలుస్తుందా లేక అధికార పక్షం గెలుస్తుందా అనేది ఉప ఎన్నిక జరిగే వరకు చూడాల్సిందే. సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్ మున్సిపల్ పరిధిలోని వెదిరి వెంచర్లో చెట్టి గ్యాంగ్ దొంగలు అలసలు చేశారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడేందుకు యత్నించారు. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెడ్డి గ్యాంగ్ దొంగలు వెదిరి టౌన్షిప్ లో సంచరించడం కలకలం రేపిందే. ఓ ఇంట్లోకి చొరబడే దొంగతనానికి పాల్పడటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్-19 వైరస్ ఇప్పట్లో మానవాళిని వదలబోదని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి పూనమ్ కేత్రపాల్ సింగ్ తెలిపారు. దీర్ఘకాలం పాటు అది ఇన్ఫెక్షన్ వ్యాపింపజేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కొంతకాలానికి మహమ్మారి నుంచి ఎండమిక్ స్థాయికి దిగొస్తుందా అనేది టీకాలు మునుపటి ఇన్ఫెక్షన్ ద్వారా సమాజంలో ఉత్పన్నమయ్యే రోగ నిరోధకతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రక్షణను అధికంగా కలిగి ఉన్న చోట్ల భవిష్యత్తులో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని పునం వివరించారు. వైరస్పై పూర్తి పట్టు సాధించే పరిస్థితి ఉండాలని సూచించారు. ఆ మహమ్మారి గుప్పెట్లో మనం విలువిల్లాడే పరిస్థితి పోవాలన్నారు.
కోవాక్సిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చే విషయంపై సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆమోదం లభిస్తుందని తెలిపారు. టీకా తీసుకునే వారి కారణంగానే చాలా వరకు కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయని పునం తెలిపారు. టీకాలను బూస్టర్ డోసుల కోసం వినియోగించడం వల్ల మొదటి డోసు కోసం నిరీక్షిస్తున్న కోట్ల మందికి ఇబ్బంది అవుతుందన్నారు. అందుకే బూస్టర్ డోసు వినియోగంపై 2021 చివరి వరకు మారిటోరియం విధించాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చిందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు సహా ప్రతి దేశంలోనే 40% జనాభాకు టీకాలు అందేలా చూడటం దీని ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు ఏ ఒక్కరు సురక్షితం కాదని మనం గుర్తుంచుకోవాలి అని స్పష్టం చేశారు. కొంత కాలం తర్వాత తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో కోవిడ్ టీకాల సమర్థత తగ్గుతుందనడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవన్నారు. తీవ్ర వ్యాధి మరణాల ముప్పుడు ఇవి తగ్గిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో కొన్ని వర్గాలకు బూస్టర్ డోసులు అవసరం కావచ్చని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా దీనిపై డబ్ల్యూహెచ్ఓ సూచనలు చేస్తుందన్నారు. బంగారాన్ని ఇష్టపడని ఆడవారంటూ ఉండరు. తమ వద్ద కొద్ది మొత్తంలో నగదున్నా బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు దిగొస్తున్నప్పటికీ వెండి మాత్రం పెరుగుతోంది. ఇందులో భాగంగా మా సిటిజన్ తమ వ్యూయర్స్ కోసం బంగారం ధరలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తోంది. ఇక ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 43,200 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు తగ్గి 47,130 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 300 రూపాయలు పెరిగి 64,700 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో దేశీయంగా పుత్తడి ధరలు దిగొస్తున్నాయి. అదేవిధంగా దేశీయంగా మార్కెట్లు బలం పుంజుకోవడం కూడా బంగారం ధరలు దిగిరావడానికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.